हाय फ्रेंड्स नेनमी परी परी कुक बुक चैनल की स्वागत इवा छोले मसाला एला चालो चूदा कावल पदार्थ छोले चना वीटे चनगलो अंटारो इंका टोमाटो आनियन करवेपाकु जिंजर गार्लिक पेस्ट अलागे पच्चिमिर्ची इंका एंडुमिर्ची कोत्तिमीरा मी टेस्ट की तगिनंत कारम मसाला उप्पु ఈ చనాని 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టండి చాలా త్వరగా ఉడుకుతాయి కొన్ని లవంగాలు 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ कारम वेसी कुकर ऑन चेसी कुक चेस्तुन्नानु उप्पुनी ऐड चेयंडी ई विधंगा कुकर ऑन चेसी 3 विजिल्स वच्चेदाका कुक चेस्तुन्नानु तालिंपु वेयडं कोसम ई विधंगा कड़ाई तीसुकुन्नानंडि इंट्लो कोंचेम ऑयल तीसुकुंदामु इप्पुडु तालिम गिंजलु वेद्दाम आयिल वेडैन तर्वात तालिम गिंजलु एगायंडि इप्पुडु सो इंदुलो मनमु पच्चिमिर्ची एंडुमिर्ची अलागे करिवेपाकु कोत्तिमीर वेस्तुन्नामु వీటిని కూడా ఫ్రై అయ్యేదాకా ఉందాం అన్ని కూడా వేగేయండి ఇందులో ఇప్పుడు నేను ఆనియన్ వేస్తున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఆనియన్ ని ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఒక 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇందులో ఇప్పుడు మనం ఇంత ముందు కట్ చేసుకున్న టొమాటో పీసెస్ వేద్దాము ఈ టొమాటో కూడా 1 నిమిషం పాటు కొంచెం మగ్గేదాకా కుక్ చేసుకుందాము ఇప్పుడు టొమాటో కూడా మగ్గిపోయిందండి ఇందులో మనం ఇంతకు ముందు ఉడకబెట్టుకున్న చనా వేసేద్దాం కొంచెం వాటర్ అందులో ఉన్న ఉడకబెట్టుకోవడానికి యూస్ చేసిన వాటర్ కూడా నేను యూస్ చేస్తున్నానండి ఇందులో ఇప్పుడు ఇప్పుడు లిట్ క్లోజ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకుందాం 5 నిమిషాల తర్వాత ఈ విధంగా బాయిలింగ్ వచ్చింది మనది ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరి చూసుకోండి సరి చూసుకొని మీకు ఇన్ కేస్ ఇంకా ఎక్కువ స్పైస్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం స్పైస్ యాడ్ చేశాను అలాగే ఇంతకుముందు నేను చోలేని మొత్తంగా వేయలేదండి ఒక పిడికిడి మందం నేను తీసుకొని పక్కకు పెట్టుకున్నాను దాన్ని ఈ విధంగా నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేద్దాము ఎందుకంటే ఈ చోలే మసాలాకి థిక్నెస్ వస్తుందన్నమాట దీని వల్ల
గ్రేవీ థిక్నెస్ వస్తుందండి సో దీన్ని ఈ విధంగా యాడ్ చేసేద్దాము ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేద్దాము मूड ना निषाल तरवा मैं चोले मसाला कर्री कंसिस्टेंसी विधा आई इंदो इन होम मेड गरम मसाला वेस्ना రెండు నిమిషాల నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టేసి కుక్ చేద్దాము ఆయిల్ పైకి వచ్చేసిందండి సో మన చోలే మసాలా రెడీ అయిపోయింది పూరితో ఈ చోలే మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చోలే మసాలా పూరితో చపాతీతో ఇంకా రైస్ తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ షేర్ కామెంట్ థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ